అయితే మనందరికీ కత్తి మహేష్ గారు తెలిసే ఉంటారు. సో కత్తి మహేష్ గారు ఒక ఫిలిం క్రిటిక్ అండ్ ఇండస్ట్రీలో పనిచేస్తాడు అండ్ మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, అండ్ బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ కూడా. సో ఇక్కడ కత్తి మహేష్ గారు 1 అవర్ బ్యాక్ ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఏంటంటే, అరియానా జర్నీ ఈరోజుతో ఆఖరని నాకు న్యూస్ వచ్చింది, కానీ మన సోషల్ మీడియాలో గుజరాతీ భామని గెట్ అవుట్ అంటున్నారేంటబ్బా అని పెట్టాడు. నిజంగా ఈ పోస్ట్ చూసి నాకు ఏదో ఎందుకో డౌట్స్ వస్తున్నాయి. అని నేను చెప్పినట్టే, మా అన్నయ్య చెప్పినట్టు లైక్ ఓటింగ్ పొజిషన్లో అయితే హారిక లాస్ట్లో ఉంది, పైన హర్యానా ఉందని చెప్పాడు. నిజంగా తర్వాత మా అన్నయ్య షిఫ్ట్ అయిపోయినాక ఇంకా అంత కరెక్ట్ అప్డేట్స్ రాలేదు మా అన్నయ్యకి కూడా, మా అన్నయ్య షిఫ్ట్ అయిపోవడం కాబట్టి. సో అక్కడ ఏమవుతుందో, లేకుంటే కావాలని మోనల్ పేరు బయటికి తీసారా, ఆర్ ఎల్స్ నిజంగానే మోనల్ హెల్మెట్ అయిందా అనేది ఎవరికి క్లారిటీ లేదు గాయస్. మా అన్నయ్య కూడా ఇదే చెప్పాడు. సో ఇంకా నిన్న నైట్ కూడా నేను ఇంకా మోనల్ హెల్మెట్ అయిన లీక్ అని న్యూస్లో కానీ పేపర్స్లో అన్నింటిలో చూసేసి ఆన్లైన్లో చెప్పాను, కానీ మా అన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే కాదు మోనల్ వెళ్ళిపోయిందని చెప్పడం. అందుకే ఇంకా డౌట్ ఉంది కొంచెం. మా అన్నయ్య నాకు రెస్పాండ్ కూడా అవ్వడం లేదు, పొద్దు నుంచి కాల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ బిగ్ బాస్ టీమ్ కావాలని మోనల్ పేరు బయటికి లీక్ చేసి అరియాన్ పంపిద్దామని ప్లాన్ చేసిందా, ఆర్ ఎల్స్ నిజంగానే మోనల్ వెళ్ళిపోయింది అనేది సమాచారం అయితే ఇంకా మనము తెలుసుకోవాలి. గాయస్ నిజంగా ఇలాంటి పోస్టులు చూస్తుంటే నిజంగా నాకు మతి దొబ్బుతుంది. అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ నిజంగానే మోనల్ వెళ్ళిపోయిందా, ఆర్ ఎల్స్ ఏమైనా పెద్ద ట్విస్ట్ ఉంటుందా అనుకుంటున్నారు అనేసి కూడా కామెంట్ చేయండి గాయస్. మా అన్నయ్య రెస్పాండ్ అవ్వగానే ఇమీడియట్గా నేను మళ్ళీ ఒక వీడియో చేశాను. నిజంగా నాకు అంత క్లారిటీ లేదు గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అసలు ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి గాయస్. అండ్ నిజంగా ఈ టెన్షన్స్, మనం ఎగ్జామ్స్ రాసే కన్నా ఏదో బిగ్ బాస్ టెన్షన్స్ ఎక్కువ అయిపోయినాయి మనకి. Okay guys, thank you.